అండ్ జాయింట్ పెయిన్ అయిపోయింది. ఇది మూడు వాక్యం రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, నేను డాక్టర్ సతీష్ రాజు, విశాఖపట్నంలో 2001 నుంచి ఆర్థోపెడిక్ సర్జన్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను 5 హాస్పిటల్కి మైక్, ప్రథమ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఆదర్శ సినాదర్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద పనిచేస్తాను. నాతో పాటు 6 ఆర్థోపెడిక్ సర్జన్స్ నాతో పనిచేస్తుంటారు. నేను జర్నీలో కంప్యూటర్ నావిగేషన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ట్రైన్ అయిన వైజాగ్ నుంచి ట్రైన్ అయిన ఏకైక ఆర్థోపెడిక్ సర్జన్ని. 5th జనరేషన్ కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్, అంటే ప్రపంచంలో అతి ఆధునికమైన ఈ కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ లాంచ్ చేసింది కూడా నేనే అయినా. అది ప్రస్తుతం మైక్యూర్ హాస్పిటల్లో ఇన్స్టాల్ చేసి అక్కడ ఈ కీలు మార్పిడి ఆపరేషన్లు రెగ్యులర్గా చేస్తున్నాము. మన రాష్ట్రం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఫ్రాక్చర్లకి, నడుము ఇబ్బందులకి, వేరువేరు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి ఆర్సి ద్వారా ఉచితంగా సర్వీసెస్ అందిస్తున్నారు. కానీ ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేది ఖరీదైన ఆపరేషన్లు అవ్వడం వల్ల మన రాష్ట్రం ఈ ఆర్సిలో హెల్ప్ చేయలేకపోతుంది, సాయం చేయలేకపోతుంది. ఈరోజు ఈ క్యాంప్ మొదలుపెట్టి మేము ప్రాక్టీస్ చేసిన నాళ్ళు ప్రతి శనివారం కంటిన్యూ చేయాలనే ఆకాంక్షతో ఈ వేద ప్రజలకి ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్స్ పరంగా ఉచితంగా సర్వీస్ అందించాలని భావిస్తూ ఈ మొదలు పెడుతున్నాం. ఇది వైజాగ్లో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ 160,000 నుంచి 180,000 అవుతుంది ఒక ఇంపోర్టెడ్ జాయింట్ వేస్తే. ఆ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ మీరు 100,000 రూపాయలకి అందించాలని మంచి ఉద్దేశంతో ఈ క్యాంప్స్ మొదలు పెడుతున్నాము. ఈ ఆర్థరైటిస్ అనేది ఒక ఏజ్డ్ పీపుల్కి, వాత ఉన్న పేషెంట్లకి, తర్వాత ఎప్పుడన్నా దెబ్బలు తగిలినప్పుడు ఈ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. కీళ్ళు బాగా నొప్పిగా తయారవుతుంటాయి, కుంపులు వస్తుంటాయి, వాసిపోతుంటాయి, నడవడం వారు పని చేసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ పరిస్థితుల్లో జాయింట్లో ఫ్రీ మూమెంట్ అవ్వడానికి ఈ కృత్రిమ ఆర్టిఫిషియల్ జాయింట్లు దాంట్లో ఫిక్స్ చేస్తాం. అది మెటల్, ప్లాస్టిక్, టైటానియం ఉంటాయి, దాంట్లో కాన్స్టిట్యూట్ అయ్యి ఉంటాయి, దాన్ని బోన్ సిమెంట్తో ఫిక్స్ చేస్తాం. ఈ సర్జరీ కామన్ పీపుల్కి అందించాలని, అందరికీ అందుబాటులో ఉండాలని ఈరోజు నుంచి మేము 100,000 రూపాయలకే ఇంపోర్టెడ్ జాయింట్ సర్జరీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.